ఎన్టీఆర్ మహానాయకుడు చేసింది ప్రేక్షకులకు నచ్చిందా లేదా వసూళ్లు ఎంత రావచ్చు అనే లెక్కలు పక్కన పెడితే ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పక్కనే ఉంటూ కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీతో చేతులు కలిపి తెలుగుదేశం పతనానికి పన్నాగం చేశాడని నాదెండ్ల భాస్కర్ రావు గారిని మామూలు విలన్ గా చూపెట్లేదు. ఇంకెవరు తప్పు లేదు, మొత్తం చేశారనేలా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ దాకా మొత్తం ఆయనే ప్రతి నాయకుడిని చేశారు. ఏ యాంగిల్లోనూ నాదెండ్ల భాస్కర్ రావును పొరపాటును కూడా పాజిటివ్ గా చూపలేదు. అంతటి ప్రమాదకరమైన వ్యక్తిని చాలా కాలిక్యులేటెడ్ గా ఉండే ఎన్టీఆర్ గుడ్డిగా ఎలా నమ్మి పక్కన పెట్టుకున్నారు అనే లాజిక్ ని పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా చూసి నాదెండ్ల భాస్కర్ రావు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైనప్పుడు చివరిలో చూపించే 2-3 సన్నివేశాలకే ఆయన రియాక్ట్ అయ్యారు. పలు ఇంటర్వ్యూల్లో తనను అనవసరంగా చెడుగా చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ వ్యక్తిగతానికి సంబంధించిన చాలా దారుణమైన విషయాలు ఆయన ఓపెన్ గా షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో తనను మరీ ఇంత నెగిటివ్ గా చూపించారని తెలిస్తే ఇంకేం మాట్లాడతారు అని మీడియా వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. కథానాయకుడు ప్రీ క్లైమాక్స్ లో 2 సీన్లకే అగ్గి మీద గుగ్గిలమైన భాస్కర్ రావు గారు ఇప్పుడు మహానాయకుడులో తనే మెయిన్ విలన్ అని తెలిస్తే ఎలాంటి బాంబులు పేలుస్తారో చూడాలి మరి. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.